హలో అండి, వెల్కమ్ టు తేజస్వి సత్య ఛానల్. అందరు బాగున్నారా? ఇవాళని ఎమ్మి ఎమ్మి డ్రై ఫ్రూట్స్ తో పాయసం చేస్తున్నాను. కావాల్సినవి అన్ని పెరిగిడి పెరిగిడు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవే అండి. పిస్తా తీసుకున్నాను. అన్ని బాదం పప్పు జీడిపప్పు చిన్నగా కట్ చేసుకున్నానండి. ఒక అర్ధ లీటర్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఆ అర్ధ లీటర్ పాల ప్యాకెట్ కి అర్ధ లీటర్ నీళ్లు పోసాను అన్నమాట. అలాగే ఒక హాఫ్ కేజీ సేమియాలు తీసుకున్నాను. ఒక పావు కిలో అంటే చక్కెర తీసుకున్నాను అనమాట, అంటే కాల్ కేజీ చక్కెర తీసుకున్నాను. ఎందుకంటే చక్కెర తింటామో తీయకుండా అనుకున్న వాళ్ళు అర్ధ కిలో చక్కెర వేసుకోవచ్చు అండి. ఓకేనండి. ఇప్పుడు మనం పాలు కాంచుతూ ఉందాము. ఈలోపు పెనం పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అన్ని దోరగా వేపుకుందామండి. ఈలో పాలు అదే కాలుతూ ఉంటాయి, పచ్చివాసన వెళ్ళిపోతాయి అనమాట. ఆ పాలు బాగా కాంచేసిన లోపు ఇవి కూడా వేగిపోతాయి. పాలు పెట్టినప్పుడు అక్కడే ఉండాలండి, మూత పెడితే తొందరగా పొంగి వస్తుంది కాబట్టి అక్కడే ఉన్నాను. మళ్ళీ తొందరగా పొంగి వచ్చేటప్పుడు ప్లేట్ తీసేయాలి, లేదంటే మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. ఇదిగోండి బాదం పప్పు, జీడిపప్పు మంచిగా దోరగా వేంపేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ అదే పెనంలోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాలు కూడా వేయించేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సేమియాలు కూడా వేయించేసుకుందామండి. ఒక నెయ్యి లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. ఒకవేళ మేము నెయ్యి తినము నూనె తినమనాలు ఒట్టివైనా వేయించుకోవచ్చు అండి, వేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు, బాగుంటుంది. పాలు వేసాం కాబట్టి టేస్ట్ వస్తుంది అనమాట. దూరగా వేపుకోవాలండి, అక్కడే ఉండాలి, లేదంటే మాడిపోతాయండి. పాలు ఎందుకు కంచుతామంటే అండి, ఫస్ట్ పాలు కంచడం వల్ల పచ్చివాసన పాలు పోయి పాయసం టేస్ట్ వస్తుంది అనమాట. అదిగోండి పాలు బాగా ఉడికిపోతున్నాయి చూడండి. సేమియాలు కూడా దూరగా ఎగిపోయినాయి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి సేమియాలు అవి నీళ్ళు వేయించడం వల్ల. ఇప్పుడు పాలు కాగిపోయినా కాబట్టి రెండు కప్పులు చక్కెర వేసుకుందామండి. ఒకవేళ చక్కెర ఎక్కువ తింటామన్నా ఇంకొక కప్పు వేసుకోవచ్చు. చక్కెర పాలు అసలు పొంగి వస్తే ఇంకా దగ్గరే ఉండాలండి. చక్కెర వేసామనుకోండి ఫుల్ మంటలో పెట్టి కలబెట్టుకుంటూ ఉండాలి, తొందరగా చక్కెర కరిగిపోవాలి కాబట్టి. మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించాం కాబట్టి ఆ నెయ్యి అనేది వేస్ట్ అవ్వకుండా కొద్దిగా వాటర్ వేసుకొని అందులో వేసేసుకుందాము, టేస్ట్ వస్తుంది అనమాట. చక్కెర వేసాక అక్కడే పక్కనే ఉండి కలబెట్టుకుంటూ ఉండాలండి, తొందరగా చక్కెర కరిగిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా వంట చేసేయచ్చండి, అంత ఈజీగా చేసేయచ్చు, పాయసం ఎవరైనా చేసేయచ్చు. ఇదిగోండి చక్కెర కరిగిపోయింది, గురుగు వస్తూ ఉంటుంది, మనం కలబెట్టుకుంటూ ఉండాలి. మనం వేపుకున్న నెయ్యిలు వేపుకున్న సేమియాలు వేసేద్దాము. సేమియాలు కూడా వేయించినాక అక్కడే వేసేసినాక అక్కడే ఉండాలి, లేదంటే గురుగు వచ్చేసి వెళ్ళిపోతుందండి, పొంగి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే కలబెట్టుకుంటూ ఉండాలి, సేమియాలు ఉడకాలి కాబట్టి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి చూడండి, సేమియా ఉడకంగానే థిక్గా అయిపోయింది. మనం ఆలు నీళ్ళు వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసేస్తానండి. అంతే అండి పాయసం రెడీ. వంట రాని వాళ్ళు కూడా వంట చేసేయచ్చండి, డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అండి. ఇంతే అండి పాయసం చేయడము, ఎవరైనా చేసేయచ్చు. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.